హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్నా స్వామి వ్లాగ్స్. అందరు మంచుగురా, మేమైతే మస్తు ఉన్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు కూడా మళ్ళీ హాలిడే వచ్చేసింది కాబట్టి నాని పాపను భరించడం చాలా కష్టమైపోతుంది ఇంటికాడ. నిజంగా ఆమె చేసే పనులు చాలా అంటే చాలా వెరైటీ ఉంటాయి అన్నట్టు. ఏముంటుందంటే పెన్నుతో తీసుకుంది, మొత్తం ఒళ్ళంతా గీసుకుంది, పప్పు తీసుకుపోయి ఉప్పులో వస్తుంది, ఉప్పు తీసుకొచ్చి పప్పులో వస్తుంది. అవి అట్లా చేస్తుంది అన్నట్టు ఈమె. కొంచెం ఇప్పుడు ఈమె కూడా కొంచెం తొండెక్కింది. అవు చెయ్యి చెయ్యి, ఇట్రా నాన్న, ఇట్రా ఇట్రా క్రియాంచమ్మా, ఇట్రానా అలిగింది. అజ్యోతి గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నావు పొద్దు పొద్దుగల? నెయిల్ కటర్ చేసుకుంటున్నా. నాకు ఒక్కటే నెయిల్ ఉంది, ఈ నెయిల్ తీయరా, అన్ని నెయిల్ పోయినాయి, ఇది ఒక్కటే ఉంది. ఎందుకు చేత అట్లా చేస్తావు? ధమాకుందా? ఉల్టా తిరుగుతుందా? ఎట్లా కావాలి చెప్పు, ఎట్లా అంటే అంటే అమ్మే వెరైటీ వెరైటీ జుట్లు అడుగుతుంది. స్టైల్ స్టైల్ జుట్లు కావాలంట, ఇట్లా జుట్టు, యాపిల్ జుట్టు, ఎల్లిపాయ జుట్టు, ఇంకా ఇంకా అన్ని కావాలంటుంది. వెరైటీ వెరైటీగా అడుగుతుంది. ఎల్లిపాయ జుట్ట, కారం జుట్టు, నెక్స్ట్ అలమెలిగడ్డ జుట్టు. నాకు నాకు ఇంకేం జుట్టు కావాలా నీకు? అలమెలిగడ్డ జుట్టు బాగుంటుందా నీకు? జుట్టు ఒకసారి వెనకాల చూపి. అదేం తుమ్ముడురా, ఏమో వండుతారు మంచి. నాకు అర్థమవుతుందా అట్లా కావాలంటే? నాకు ఏం అర్థం కాదు, నువ్వు మంచి చెప్పాలి నాకు ఏం కావాలనేది. అట్లా అంటే ఏందిరా అంటే అంటే ఏం చేతి? నాకే తెలియదు. ఇట్లా జుట్టానంటే ఏం జుట్టు, ఏం జుట్టానంటే అప్పుడు పిన్నేసుకుంటే చూడాల్సి ఉంటే జుట్టు అంటే అప్పుడు నాకు గుర్తొచ్చింది. పఫ్ ఏమో పఫ్ కాదు, ఫ్రెంచ్ అప్పుడు ఫ్రెంచ్ అనని పఫా చెప్పురా. అలిగిన వాచి లెక్క ఇది ఏంది? ఇవన్నీ ముగ్గులు వేసుకుంటారా? అదేమన్నా పెన్నా లేకపోతే ఇది ఏందా? సో మన వాళ్ళు ఏం చేస్తారు ఒకసారి లోపల చూద్దాం. ఇక్కడ తమ్ముడు వచ్చేసి మంచిగా డీప్గా కూర్చుండు. అరే శేఖర్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏరా అలా కూర్చున్నావు? యాడ్స్ పెడుతున్నా. యాడ్స్ పెడుతున్నావు? వీడియో అప్లోడింగ్ అయిపోయిందా? అయిపోయింది. పది గంటల వీడియో కంప్లీట్ అయిపోయిందా? అయిపోయింది. వెరీ గుడ్ బాయ్. నడు తిందామా? తిందా అయింది అప్పుడే. అదే చేస్తుంది చూద్దాం. టూ మినిట్స్లో వచ్చేసేయాలి. ఇట్లా వచ్చేసి ఈరోజు దొడ్డు ఉప్మా ప్రిపరేషన్ అయిపోయింది. ఆల్రెడీ దొడ్డు ఉప్మాకి చట్నీ ఏమైనా చేసిరారా? చట్నీ క్యాన్సలా? ఓన్లీ బెండకాయ చారు. ఇంత పొద్దుగా చేసారు అంటే వంట తొందరనే స్టార్ట్ చేసిన బాగు ఎండ కొడుతుంది కదా, ఇక తొందరగా పని చేసేద్దామని అక్క వంట కాడుండే నేను బయట బాసాలు కూడా తోమేసిన. అంటే ఇక మధ్యాహ్నం టైంలో ఇక అవి అంటే వేడి కాడ ఇక్కడ కూర్చునే బదులు డైరెక్ట్ వంట కంప్లీట్ చేస్తే అయిపోతుంది. అంతా కంప్లీట్ చేసేస్తున్నాం ఒకటేసారి. వెరీ గుడ్ వెరీ గుడ్. తినడమేనా ఇప్పుడు? ఇంకా పని తినడమే. ఓకే రైట్ డన్. సో ఇది వచ్చేసి బెండకాయ చారు, ఇది వచ్చేసి అంబలి. అంబలి ప్రిపేర్ చేయమన్నా మరి ఇల్లు ఏం చేసారేమో ఇంకేదో అది. ఇక్కడ మాత్రం టమాటా కర్రీ రెడీ అవుతా ఉంది. ఎవరికి సప్న ఈ టమాటా కర్రీ? సప్న టమాటా కర్రీ ఎవరికి? నీకేనా? తెలీదు. నువ్వు బెండకాయ తినవా? అరే అవునేమో, బెండకాయ తింటే కుట్ల దగ్గర పెయిన్ వస్తుందా, దురదా ఇస్తుంది. అందుకని చెప్పేసి ఈమె ఈరోజు ఓన్లీ టమాటా కర్రీ ఒకటే తింటుంది. ఇంకా సప్న టిఫిన్ ఏం చేసినావు? సప్న ఉప్మా చేసినావు? ఓకే. మధ్యాహ్నం భోజనం సప్న టమాట కర్రీ చేసినాం. సాయంత్రానికి సప్న సాయంత్రం తీసుకున్నామా? ఓకే. ఈరోజు ఎట్లా పోదామా సప్న? నీతో అట్లా కాదు సప్న, ఇప్పుడు నీకు ఇష్టమైన ప్లేస్ ఏం చెప్పు. చెప్పురా. అరే చెప్పురా, అరే చెప్పురా. ఎందుకురా? సరే టిఫిన్ చేద్దామా? ఎందుకురా? ఎందుకప్ప చెప్పిందా? ఇంత మంచిగా ఎవరైనా అడుగుతారా జ్యోతి? అది కనీసం ఒక్కోరు తిన్నామా అని కూడా అడగరు. అలాంటి మీరు తిందాందా అంటుంటే ఎందుకు అడగరు? అడుగుతారా? ఎవరు అడుగుతారు? అడుగుతారు. అందుకని నేను అడుగుతున్నా. దా తిందామా? నువ్వు రాసప్ నా తిందాము. నువ్వు బావా? సరే ఓకే ఓకే రైట్. సో సప్న ఈరోజు వచ్చేసి అలిగింది. ఎక్కువ రిస్క్ అయిపోద్దు. ఏమేం జ్యోతి? అవునా? ఓకే ఓకే. ఏ క్రియాంశమ్మ హాయ్. క్రియాంశమ్మలో రాయి రాయిలో బంగారు పండులో చీముడు ముక్కులో. ఆగో జ్యోతి, ఏం చేస్తారు ఇడా? నేల్స్ ఈరోజు కట్ చేయొచ్చా? ఈరోజు ఎవరం థర్స్డేరా? ఫ్రైడే తీయొద్దు, మంగళవారం తీయొద్దు కదా? ఇగో ఇప్పటిదాకా లోపల కూర్చున్నాం, అదే ఫోన్ అడిగింది ఇప్పటిదాకా. సరే పోదాం తీరా అంటే తిన్నది, తిన్నాక రాత పోదామని ఇట్లా గుంజింది, గిరకపోయింది. అందుకని గోరు తీసి పడేస్తున్నా. అవునా జ్యోతి? ఓ జ్యోతి, హాయ్ జ్యోతి.
ఇక బుడ్డోని కూడా తీయాలి జ్యోతి. బుడ్డోడు ఎంత పెద్ద అయినా ఎందుకు వీరా తీసి పడేయాలి కదా క్రియాన్స్లో కదా కదా క్రియాన్స్ కదా 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 కదా. మరి కట్ చేయాలి ఎప్పటికప్పుడు, క్లీన్ చేస్తేనే మంచిది కదా. నాని మొన్ననే తీసిరా. ఓకే ఓకే ఓకే. ఆ పాపాది గుడ్ మార్నింగ్. మంచిగా టిఫిన్ అయిపోయింది, మంచిగా రిలాక్స్గా ఉన్నాం. ఒకసారి పొలం చూసేస్తే అయిపోతున్నాయి. అయితేనే అది మొత్తం మీనింది మొత్తం. అది అదే మరి ఎప్పుడు నీళ్ళు ఎండ పెడతాం. అది 2 రోజులలో మొత్తం మీనిపోయిందే. వెళ్తుంది ఇప్పుడు అదే టైం కదా. మరి అందరూ కాలే మనదే అయింది ఫస్ట్. మన ఫస్ట్ అయింది. మనమే ఎంత షూర్ వచ్చినాం. మనదే ఫస్ట్. మనదే ఫస్ట్. ఇక్కడనే బట్టలు ఉతికే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఉతుకో నా మీద కోపం అంతా నా షర్ట్ మీద. మాట్లాడవా సిలక నువ్వు, నాతో మాట్లాడవా సిలక నువ్వు, నవ్వొస్తుంది సిలక నీకు, మంచి నవ్వొచ్చింది చిలక నీకు. నవ్వింది అది కూడా నా షర్టేనా? అయ్యి సప్న మాట్లాడుకుంటే ఎన్ని రోజులు ఉండగలంతో చెప్పు సప్న. మాట్లాడాలని లేదు అందుకే ఉంటుంది. కాదు సప్న నీకు మాట్లాడాలని ఎన్ని రోజులు ఉంది? అలిగినవా సిలక. సరే మమ్మీ మాట్లాడతలేరా మనతోటి? సరేనా ఆమె మాట్లాడదాకా మనం కూడా మాట్లాడదు సరేనా? ఇవాళ ఒక్కరోజు సరేనా? సరేనా ప్రియాన్స్ సరేనా? మమ్మీ మాట్లాడదాట్రా. మాట్లాడించినా మాట్లాడతలేదు చూసినావా? మాట్లాడద్దు మనం కూడా. మమ్మీ దగ్గరికి పోవద్దు, మమ్మీ దగ్గర ఉండనే ఉండొద్దు మనం సరేనా? దాని నడుపుంపా. ఏముంది టైంకి అన్నం పెట్టినామా కథం? కరెక్ట్ టైంకు మీకు తినిపించాలి, కరెక్ట్ టైంకి ఆమెకు పెట్టేసేయాలి కథం. నువ్వు నువ్వు నన్ను వదిలి పోవాలి కానీ నువ్వు ఏడబోతుంది అది సప్న. ఇంతటి అవుతుందా? మరి ఎన్ని ఆరా బట్టలు అని క్రియాన్ష్ అమ్మా. యాక్చువల్లీ క్రియాన్ష్ ఏమవుతుంది అంటే అప్పుడప్పుడు ఈ మైకును చూడగానే ఎంత ఏడుస్తున్నా కూడా ఈ మైకు అంటే ప్రతి ఒక్క వస్తువానికి ఇచ్చేసినాం ఇది ఒక్కటి తప్ప. ఏది ముట్టుకుంటే అది ఇచ్చేసినాం, ఇది ఒక్కటే ఇయ్యలేదు దీనికోసం అని చెప్పేసి అల్లాడుతూ ఉంటాడు. ఏంటో ఇది కూడా దారా కావాలా? తీసుకో తీసుకో. అలా చెప్పు అలా చెప్పు. అయ్యే పాట పాడు, నువ్వు కూడా అత్తలేక పాట పాడు. సిట్ట సిట్టెండ ఆగొట్టే సిట్టిగిరి పెట్టే, సిట్ట సిట్టెండ ఆగొట్టే సిట్టిగిరి పెట్టే, సూర్యుని కన్నెంతాను. పాడరా. పాడతలేడు యాక్చువల్లీ ఈ క్రియాన్షు ఇంకొక 10-15 రోజులు అయితే గుండు మొత్తం అవుతుంది. ఎందుకంటే పంతులు కూడా అడిగినాం కాబట్టి పంతులు కూడా అయ్యవారు కూడా చెప్పిండు ఈయన గుండు గిక్మని చెప్పేసి. 21 తారీఖు ఈయన గుండు అవుతుంది. అది ఇంటికన్నా కొండగట్టున్నా ఇంకా కన్ఫర్మేషన్ కాలేదు. అందరేమో ఇంటికాడ ఏమంటారు, నేనేమో కొండగట్టలు వేద్దామని అనుకుంటున్నా. ఇక సప్న ఈరోజు కొంచెం అట్టిట్టుంది కాబట్టి రేపు మాట్లాడుతుండొచ్చు. రేపు మాట్లాడిన తర్వాత డిసైడ్ చేసుకుందాం. నాకు తెలిసి రేపటికి ఏముండదు, సాయంత్రం మాట్లాడుతుంది. ఎట్లయినా ఏమున్నా ఆమె కోపం 10-15 నిమిషాలు అంతే, మళ్ళీ మంచిగా మాట్లాడేయచ్చు. కావాలంటే ఇంకొక గొప్ప అతి చేయొచ్చు. నాన్న ఫోన్ చెప్పినది బ్యాది ఇప్పుడు బోర్ బాగా చేసేస్తా. పొద్దుగా లేచి వచ్చినా, అయితే నిన్న మొన్న మనం బోలే కాబట్టి కొద్ది నీళ్ళు తగ్గినట్టున్నాయి. ఒకసారి చూడు కింది వరకు పోయిరా. కింది వరకు పోయినా అనుకో వాటర్ ఎందుకు గడ్డి ఉంటుంది అన్న. పోవాలమ్మా చెప్పులు ఇప్పేసి పో. చెప్పులు వేసుకున్నావు ఎందుకన్నా మంచిది? కొద్ది అడిగి జాగ్రత్తగా చూసిపో. పోనాయన ఎందుకంటే మనకు అది మన ఓరం టు ఓరం నీళ్ళు ఎట్లా కింది పోతున్నా తెలియాలి కదా. వెళ్ళిపోతాయి వెళ్ళిపోతాయి కానీ ఇప్పుడు నిన్న మొన్న నీళ్ళు కానీ అందుకని అంటున్నా ఒకసారి కింద జస్ట్ ఒక స్ట్రేట్లో పోయిరా సార్. లాస్ట్ వరకు ఏందాక నీళ్ళు ఉన్నాయి ఏం దాకా అని చెప్పేసి దా సార్. నేను బయటకు పోతున్నా స్నానం పోతున్నా. ఏ అటు పోయి వద్దాం స్నానం పోవాలి నేను. ఏం కాదు నేను స్నానం చేయాలి నాయన. ఏం కాదు అరే నేను చెప్పేదేనా స్నానం చేస్తా. నాయన పాప వస్తుంది నాయన పోతారు నువ్వు పోయిరా పొన్ను పోతా అతనితో కలిసి పోయిరా. సరే నేను పొద్దుగానే పోయి నేను బోర్ వేసి వచ్చిన నీ తీసుకొచ్చిన అన్ని చేసిన పోయిరా ఇప్పుడు అయితే రా సార్. రాను అన్న వస్తారట అన్న అన్న పోతుండు. అయితే ఎంత రాను రాను అన్న కానీ పప్పు అయితే నేను వేసుకుని పోతుండు బయకాడికి. ఎందుకంటే ఇక పప్పు మండలకు పోలేదు కదా. నేనే కిందికి పోయి జర అన్నీ చూసి వాటర్ చూసి ఊరు బంద్ చేసి వద్దామని చెప్పేసి అయితే నేను పప్ప నాన్న పప్ప అయితే బయలుదేరుతున్నాము. ఆయా సో బయకాడికి అయితే వచ్చినాం. ఇది మన షాటర్ అని చెప్పినాం అప్పుడు ఆల్రెడీ. సో కాళ్ళు మళ్ళా వాటర్ ఇప్పినట్టురు. ఎంత నీట్ కనబడుతుంది చూడు, బోర్ కూడా కనబడుతుంది మన లోపల. కానీ ఎక్కువ ఫుల్ వాటర్ వస్తే ఇంకా మంచిగా అనిపిస్తుంది. ఇందా ఎప్పుడన్నా ఇప్పిరా ఇంట్లో మొత్తం ఫుల్ నిండా ఆడదాకా ఇప్పిరా చూసిన అప్పుడు
బంద్ చేస్తాం ఇప్పుడు, వద్దా ఇప్పుడు అదు పాపా ఆగు, నేను లోపల వేసేస్తా. అది ఏందా కొంచెం పారిన తెలియదు కదా మనకు, అలాంటి ఎట్లా పడితే ఎట్లా చేస్తాం. దా నువ్వు కూడా వస్తావా, నాన్న వస్తావారా, నీళ్ళు ఎక్కడికి రాదు రా, పొలంలోకి రా మరి. దా దా ఇవ్వ, చిన్నప్పుడు వచ్చింది ఆనిగాడు, అంత కొత్త కొత్తగా అనిపిస్తుంది మాకు. సో ఇగో పక్క చేయని కానీ మన చేయని కానీ మొత్తం అయితే ఈయనింది మంచిగా, ఇంకైతే మంచిగా అనిపిస్తుంది. నాకు తెలిసి ఇంకో 15 రోజులు మొత్తం అయిపోతట్టుంది, బోరత వస్తుంది ఇడ. చేయం చూసిరు కదా, ఇగో మొత్తం ఆల్మోస్ట్ మొత్తం ఈయనింది కింది వరకు. ఇంకెన్నోళ్ళు పడుతుంది, టైం పడుతున్నా పప్పా, వారం పది రోజులు అయిపోతుందా? అంతే అంటావా? మరి వాటర్ బంద్ చేయొచ్చు అప్పుడు, బంద్ చేయాలి. అయితే ఈ గడ్డిలో నడవనీకి నేను చెప్పిన ఒకసారి, నేనే కింద పడుతున్నా ప్రతిసారి వచ్చినప్పుడు అని చెప్పేసి, అందుకని పప్ప రానికి భయపడతాడు. గడ్డి గడ్డిలో కాలు ఇటు పెడుతున్నాం అటు పెడతాం అన్నది ఏర్పడదు, అందుకని ఇగో ఊరాలు మొత్తం ఫుల్ బ్లాక్ అయిపోయినాయి. ఎవరో బర్నులో మన గడ్డి పోసుకోతే ఇంకా మంచిగా ఉంటుండే. ఇక ఇంత దూరం నుంచి మోసుకుంటే వాళ్ళకి ఇబ్బంది కాబట్టి ఇట్నే తీసిపెడతా ఉన్నాం దీన్ని. ఊరం అనేదే లేదు చూసినావా, అడుగు పెట్టడానికే రాదు, మస్తు దమ్దమ్ అయితే ఇంకా రావాలంటే. పొద్దు పొద్దుగా వస్తే ఇంకా మంచి ఉంటుంది, ఈ షార్ట్ మొత్తం తడిచిపోతుంది మేము షార్ట్ వేసుకొని వస్తే. అందుకనే లోపలికి సాధారణంగా రాము, వాటర్ ఆల్మోస్ట్ నిండిపోయినట్టున్నాయి. వాటర్ అయితే కనబడుతున్నాయి, ఇక ఆల్మోస్ట్ మొత్తం అంతా పారిపోయింది వా పొలం కూడా. బోర్ బంద్ చేసిపోయిందే బెటర్ అనిపిస్తుంది నాకు కూడా, నిండిపోయినాయి వాటర్. రైట్, అయితే వాటర్ కింది వరకు ఇంకా ఏం రాలేదు, ఇంకా 2 మడ్లు అయితే పారనీకి ఉన్నది. సో ఇదే బాధ, ఈ ఉరాల పంట వస్తే నడవనీకి రాదు. కానీ సాయంత్రం టైంలో వస్తే మాత్రం మంచి అనిపిస్తుంది బైకాడికి, పచ్చ ఉంటుంది ఇదంతా. ఈ వచ్చే గాలి కూడా, ఇక్కడ పక్కన చెరువు ఉంది కదా, ఈ చెరువు మీదకి వెళ్ళి పచ్చని పొలం మీదకి వెళ్ళి ఘాట్ పోస్తుంది కాబట్టి మనకు కొద్దిగా ప్రశాంతంగా అనిపిస్తుంది బైకాడికి వస్తే. అందుకని సాయంత్రం పూట బైకాడ రావాలన్నా కానీ బైకాడ కూర్చోవాలన్నా కానీ నాకు చాలా అంటే చాలా ఇష్టము. అందుకని అప్పుడప్పుడు బాగా అన్న గడికి గడికి బైకాడికి కానీ, గెస్ట్ హౌస్ కానీ, చెరువు కాడికి కానీ, పెద్దమ్మల బైకాడికి కానీ బాగా వస్తూ ఉంటాడు. ఎందుకంటే ఇది మన ఫ్రీడమ్ అంటే ఏమంటారు దీన్ని, ఒక పీస్ ఆఫ్ మైండ్ అంటారు కదా, ఆ పీస్ ఆఫ్ మైండ్ ఎంజాయ్ చేయాలంటే బైకాడికే రావాలి. చాలామంది అయితే బాయ్ లేని వాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, ఇక్కడ పోలేరు. కానీ మనం ఉన్న ఫెసిలిటీ మాత్రం మనం వాడుకోవాలి కదా, అందుకని అప్పుడప్పుడు వస్తూ ఉంటాం. మంచి అనిపిస్తుంది బైకాడికి వస్తూ ఉంటే. సో ఇక బోర్ అయితే ఇంకొక గంట సేపు అయితే నడవాలి, నడిస్తే ఇంకా ఈ 2 మడ్లు వారిపోతే దాని తర్వాత మళ్ళీ వచ్చి బంద్ చేసేయాలి. ఇక అప్పటిదాకా కంటిన్యూ నడుస్తూ ఉంటుంది బోర్ అయితే. ఇంకా 2 మడ్లు ఉన్నాయి పారానికి, ఇంకా 2 మడ్లు ఉన్నాయి. ఏ వినపడుతుందో పక్క ఇంత దూరం ఉన్నాడు, వినపడుతుందా? 2 మడ్లు పారలే. హలో హలో అంటుడు, వినపడతలేదా? హలో వినపడతలే. హలో, ఇక్కడ పెట్టేసి వచ్చిన పప్పకి అయితే క్లియర్, నాకైతే క్లియర్గా వినపడుతుంది. హలో, మాట్లాడే పప్పకి వినపడదు కదా. పారిందా? బంద్ చేయకు, బోరు బంద్ చేయకు. ఇప్పుడు పారినా ఇంకా 2 మడ్లు. ఇగో 1, 2, 3 3 మడ్లలో నీళ్ళు ఉన్నాయి, 4 మడ్లలో నీళ్ళు లేవు. ఇవి దిగుతాయి కదా, దిగుతాయి మరి ఉండనా, బోరు బంద్ చేద్దామా? బంద్ చేస్తేనే అయిపోవు, మళ్ళీ లాస్ట్ మడ్లు ఉన్నాయి. అదే మరి బంద్ చేస్తే, ఇవి బంద్ చేస్తే ఈ నీళ్ళు ఎలా కింద దిగుతాయి కదా, సరిపోతుంది అప్పట్లో సరిపోతుంది. లేదా సాయంత్రం వచ్చి ఒక గంట చేపించాం అనుకో, ఏం అవసరం లేదు. చూడని కన్నా రావాలి కదా, అందుకని నీళ్ళు పారినలా తెలవాలి కదా. బోర్ అయితే మాకు జంపు చంపుతుంది, మనం చూపిస్తున్నాం కదా. ఇక చూడదు ఒకసారి, ఇక మంచిగా వస్తుంది బోరు. ఏమైందన్నా, ఫోన్ వచ్చిందా? తాత ఫోన్ వస్తలే, తీసుకో పోమా, పోమా పోదాం, పా మోటార్ బంద్ చేద్దాం. బంద్ చేసి పోమా. సరే నువ్వు ఫిక్స్ అయ్యాక ఇంకా ఏం చేస్తా? ఏ నాన్న ఏం చేస్తున్నావు బే, ఈ పువ్వులు కావురా, పెట్టుకున్నట్టు కావాలి, పెట్టుకున్నట్టు కావనా? పెట్టుకోవద్దు, యాక్చువల్లీ మేమైతే వీటిలో లంబాడి పువ్వులు అని మేము అంటూ ఉంటాము. మీరేమంటారు కూడా ఒకసారి కామెంట్ పెట్టుది, అంటే ఒక్కో దగ్గర ఒక్కో విధంగా పిలుస్తారంట వీటిలో. మేమైతే చిన్న ఉన్నప్పుడు ఈ పువ్వులు తెంపుకొని ఇట్లా నోట్లో పెట్టుకొని అంటుకునేటి కావునన్న, అవి మంచిగా ఉంటాయి, టేస్ట్ కూడా. అవి పప్పమ్మా పోంప తెంపుకావి, దా పప్ప కొనే తెంపుతావా, తెంపుకొని పోతున్నాం మరి బాయ్. నిజంగా ఊర్లుంటే ఈ బండి కన్నా ఎక్సెల్ తీసుకుంది బెటర్ కానీ, ఎక్సెల్ మంచి అనిపిస్తుంది. ఎక్సెల్ మంచిది అంటారు కానీ, గడ్డి మోసుకోవనికైనా ఇంకా ఏమైనా కానీ ఎక్సెల్ మస్తు పనిచేస్తుంది. ఇదేంటంటే చిన్న టైర్లు కదా, దిగబడతా ఉంటుంది, జారుతా ఉంటుంది, అంత మళ్ళీ మైలేజ్ కూడా ఇది బండి. ఇది అమ్మకరం దీంతో మళ్ళీ ఎక్కిన వారా బండి రానన్నవారా, వస్తుంది ఆ పువ్వులు కాదు, పడేసే ఇవి కూడా పడేసి ఉండనా? సరే పనండి. ఇక అయితే ఈ అన్న వాళ్ళు తోట పెట్టారు, చాలామందికి ఇట్లా డిస్ట్ బొమ్మ పెడతారు కదా,
హైలైట్ ఏంటంటే ఇగో ఆ బొమ్మ చూసిరా, ఇక మా చిన్నమ్మ మన కొత్తిమీర పెట్టింది, కొత్తిమీర రాలేదు, మళ్ళీ తినిపించేసి ఎరువైతే వండించాడు, మళ్ళీ ఏం పెడతారు, మళ్ళీ కొత్తిమీర పెడతారు, మన ఇంకేం పెడతారు, ఇక ఎక్కిస్తావా రైట్ రైట్. అయ్యి ఇవ్వలేదు ఇంటికాడ, ఇంత పనం మొత్తం అయిపోయినట్టు ఉంది. దిగు బిడ్డ, తమ్ముడు ఏడుస్తుండ్రు, తమ్ముడు స్నానం చేయించినట్టు. అయితే ఇందాక ములుక్కుపోయినాం నేను, జ్యోతి, అక్క, ఇట్లా అందరము. అయితే మా వద్దని గడికి జ్యోతి మాకు దావట్లేదా అంటే ఇక బేకరీ దొరికొచ్చినాము, ఇక తాగురే మీకు సల్లబడరే సల్లబడరా అని చెప్పేసి ఓ పల్పి అరేంజ్ అయితే తిప్పించింది మా జ్యోతి. మరి ఫ్రెంచ్ చేయడానా నార్మలేనా? మంచి పని చేసిన శిరీష, ఆమెకు ఉబ్బరిస్తూ ఉంటుంది ఎక్కువ పెద్ద చూడ అన్నీ ఏమంటారు ఫ్రెంచ్ అదొకటి అన్నీ వేసుకొని గొత్త టైట్ గుంజి పెడతారు. ఇప్పుడు ఒక్కొక్క చేసిన ఒకటి మంచిగా చేసిన మంచి పని చేసిన నూనె పెట్టిన పైకి కట్టిన పైకి కట్టిన కోపం మీద జుట్టు రబ్బర్ వీకి వాడేసింది కోపం పైన. ఫ్యాన్ కావాలా? తీసుకో అక్క దగ్గరికి తీసుకో. లైట్ వేసినా? లైట్ వేసినావా? బండి అమ్మ లైట్ బండి. బట్టలు మీద తీరుసా? పొద్దున్న ఉత్తినా ఇప్పుడు ఎండేస్తున్నా. అయిపోయిందా పని అంతా? ఇట్లా ఇప్పుడే స్టార్ట్ చేసినా. ఇప్పుడు ఏముంది మళ్ళీ పని? నార్మల్గా ఇంట్లో పని, గిన్నెలు తోమడం, ఇల్లు ఉడవడం, బట్టలు ఎండేయడం, తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకొని. బట్టలు ఇప్పుడే స్టార్ట్ చేసినా? కనబడతలు వేయడం? ఇప్పుడే ఎండేస్తున్నా. ఇవేంటి జొన్నలు? దేనికి? రొట్టెకని చెప్పి తీసుకొచ్చిరు అక్క. తైదలు కదా? తైదలు ఎందుకు మరి? అంబలికి రెండు. ఇది అంబలిక? అరే తైదపిండి ఇదేనా? ఇదే అంబలు పోయట నీకు. అమ్మమ్మ వాయిస్ వరిస్తుందా? చెప్తుందిగా నాయనమ్మ. అదే గదే అంటుంది పిండి అని. ఈ చెట్లు కూడా తీసేయాలి నుంచి. ఇవన్నీ ఏం చెట్లు? ఏం చెట్లు? బీరకాయ చెట్లు ఉన్నాయట, సోరకాయ చెట్లు ఉన్నాయట, ఏవో కాదు చల్లెమ్మ అన్నది కాదు, ఏదో కాయ, దోసకాయ, దోసకాయ చెట్లు, బీరకాయ చెట్లు, అలా పసుపు, అల్లం కూడా పెట్టింది పెద్దమ్మ. తీసేయాలి, ఇంకా ఎక్కువ ఉన్నా కానీ పెరిగాయి. ఇలా ఒకటి రెండు ఉంటేనే పెరుగుతుంది ఈజీగా, మొత్తం వేస్ట్ అయిపోతుంది. అంటే దగ్గర దగ్గర అయిపోయినాయి కదా. ఇట్రా శిరీష, ఏం లేదు నేను ఎత్తిలా. నాకేమన్నాయిందనుకో అన్న ఇట్రా ఇట్రా మరక అయింది పోలేదు అది. ఇంకా నాకు ఈ మరక పోతలేదు అంటే నేను ఏ మరకలు పెట్టుకుంటా, ఈ మరక పెట్టుకో. ఏం కాదు మంచిగా ఉంటది, పోతుంది తొందరగా. వద్దు నాకు. ఏం చేస్తున్నావు? ముగ్గేసినావా? ముగ్గేసి నీళ్ళు పోసి చూస్తున్నావు మొత్తం? మరి ఆకలి మొత్తం చూడు. సారీ ఇట్లా నీళ్ళు పోసింది. ఏం పని అని అంతా నువ్వే పోసుకున్నావు? ఎందుకు పోసుకున్నావు? టమ్ అటు పోయిందా? తమ్ముడు కూడా మంచిగా ఆడుకుంటే మంచిగా నీట్గా క్లీన్ చేయదు అంతా. సరేనా? సరే నువ్వు ఆకలి మొత్తం క్లీన్ చేయాలి మరి. ఇట్లా చేస్తావా? చేయనీకి రాదా? చేస్తున్నావు కదా. అప్పుడే దమ్ వస్తుంది. అయితే వద్దు వద్దు వద్దు, ఈమెకు ఏమైనా పని చెప్తే సడన్గా చెప్పినాం అనుకో ఇంకెక్కువ చేస్తా. అందుకని నేను ఏం చేసిన, ఇంకో నీళ్ళు పోసి మొత్తం క్లీన్ చేయమని చెప్పిన. అందుకని ఇంకా మళ్ళీ ఇగో చెమటలు కారుతున్నట ఫ్యాన్ పెట్టుకున్న వరకు పని చేస్తుంది. అది నీకు నేను ఇంకా రాదు కదా నాని అట్లా పట్టుకొని పీట పెట్టుకొని పెడతావా? ఓ అమ్మో నీ తెలివి అలా ఉండా. ఇప్పుడు రైట్ తమ్ముడు వచ్చిండ్రు.